జిందగీ తెలుగు గత 2 వారాలుగా చంద్రయాన్ 2 గురించి వివరణ ఇవ్వడము, ఎక్స్ప్లోజ్ అంటే చంద్రయాన్ 2 ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రయోగం ఎలా ఉంటుంది అనేది మేము చెప్తూ వచ్చాము. అలాగే డిబేట్ కూడా పెట్టాము. చంద్రయాన్ 2 సక్సెస్ అవుతుంది అని మీకు చెప్పాలనుకున్నాము, చెప్పాము. సో మొన్న అంటే ఉత్కంఠ పరిస్థితిలో రాత్రి 1:40 వరకు అందరూ ఊహించిన విధంగా ఫస్ట్ స్టెప్ సక్సెస్ కావడం జరిగింది. అదేవిధంగా చివరి క్షణాల్లో, చివరి 15 నిమిషాల్లో, అంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి మన చాంద్ భారతదేశానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదో సోర్సు తెగిపోవడంతో శాస్త్రవేత్తలందరూ చాలా దిగ్భ్రాంతిలో, అంటే ఒక డల్ పొజిషన్కి వెళ్ళిపోయారు. అంటే ఇంత ఎన్ని రోజుల కష్టపడినందుకు మనకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి చాలా నిరాశపరుతులు అవుతుంటే ప్రధాని గారు 3 గంటల సమయంలో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఉదయాన్నే వచ్చి అందరినీ ఓదార్చి, ఒక ప్రధానిగా ఉండి కూడా తను వచ్చి, శాస్త్రవేత్తలు ఇన్నేళ్లుగా కష్టపడుతున్నారు, మీరు చేసింది సక్సెస్ అయింది అని చెప్పి అందరినీ ఓదార్చడం జరిగింది. మనకు అయితే మనం చెప్పేది ఏంటంటే, ఈ చంద్రయాన్ 2 అసలు అక్కడ దిగిన తర్వాత ఏంటి ఆ సిచ్యువేషన్స్ అనేది మీకు మా శేఖర్ చెప్పాడు. మళ్ళీ ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఈ చంద్రయాన్ 2 ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, నిజానికి ఈ ఏం జరిగిందనేది శేఖర్ ద్వారా విందాం. శేఖర్ గారు చెప్పండి, అసలు నిన్నటి వరకు మనకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరెక్ట్గానే జరిగింది, అయితే నిన్న చంద్రయాన్ 2లో ఏం జరిగింది? భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయోగించిన ఉపగ్రహం చంద్రయాన్ 2. ఈ చంద్రయాన్ 2 విషయానికి వచ్చినప్పటికీ 14 జూలైన ప్రయోగించాలి ముందు, కాకపోతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల 22 జూలైకి పోస్ట్పోన్ కావడం జరిగింది. 22 జూలై నాడు నింగిలోకి ఎగిరిన మన చంద్రయాన్ 2 సక్సెస్ఫుల్గా భూఆవరణ కక్షను దాటి చంద్రుని కక్షలోకి ప్రవేశించడం జరిగింది. ఈ చంద్రులోని కక్షలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇది ఒక అత్యంత కీలకమైన ఘట్టాలు. ప్రతిదీ కూడా ఆ కక్షలు ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఏ సమయంలో ఆర్బిటర్ క్రాఫ్ట్ విడిపోవాలి, ఏ సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీద ల్యాండ్ అవ్వాలి అనేది ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసి మన శాస్త్రవేత్తలు ప్రతి ఘట్టాన్ని కూడా చాలా సులువుగా దాటారు. అది అత్యంత కష్టము, కాకపోతే చాలా సులువుగా మన వాళ్ళు చేశారు. ఎందుకు సులువుగా చేశారంటే వీళ్ళ మేధో శక్తి. సో దాని విషయానికి వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా ఇస్రో చైర్మన్ గారు ఎప్పుడు చెప్తూ వస్తున్నారు, లాస్ట్ 15 నిమిషాలు అనేది చాలా కీలకము, ఈ 15 నిమిషాలు అనేది ల్యాండర్ మన చంద్రుని మీద ల్యాండ్ అవ్వడానికి వెళ్ళే పట్టే సమయము అని చెప్పేసి శివన్ గారు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన విషయాన్ని చూసుకున్నట్లయితే, ఆర్బిటర్ క్రాఫ్ట్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దిశగా ల్యాండ్ అవ్వడానికి వెళ్తుంది. సో ఆ సమయంలో ఇక్కడ ఒక చిన్నది గమనించాలి మనం. ఇంతకుముందు ఇజ్రాయెల్ కూడా సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు భూమి నుంచి నియంత్రిస్తుండే ఆ ల్యాండర్ని. సో ఆ ప్రెషర్కి వీళ్ళు ఆ కరెక్ట్ ఆ అట్మాస్ఫియర్కి తగిన విధంగా వీళ్ళు స్పీడ్ మెయింటైన్ చేయకపోయేసరికి ఏమైంది అంటే, అక్కడ ఇజ్రాయెల్ ప్రయోగించిన ఏదైతే చంద్రుని మీదకి పంపిన ఉపగ్రహం ఏందో ల్యాండర్, అది పేలిపోవడం జరిగింది. మన ఇది గమనించిన మన భారతదేశం, మనం అట్లా చేయకూడదు అనే ఉద్దేశంతో విక్రమ్ ల్యాండర్ని తనంతలో తాను నియంత్రించుకునే విధంగా, అంటే అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తనంతలో తాను నియంత్రించుకునే విధంగా వీళ్ళు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండర్ కూడా వీళ్ళు ప్రోగ్రామ్ చేసిన విధంగానే వెళ్ళడం జరిగింది. కానీ 2.1 కిలోమీటర్ వచ్చేసరికి మన ఇస్రోతోని లింక్ కట్ అవడం జరిగింది. ఇంకా ఈ చంద్రయాన్ 2 విషయానికి వచ్చినప్పటికీ ఇంకా మనకి 12 రోజుల సమయం ఉంది. ఈ 12 రోజుల సమయంలో మళ్ళీ సిగ్నల్ రీఎస్టాబ్లిష్ అనేది జరగవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా అది క్రాష్ ల్యాండ్ అయిందా ఏమైందా అనేది మనకి తెలియదు. సో ఆ సమయంలో మనకు మనంగా ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి కూడా కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు చెప్తూ వచ్చాము, సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కష్టము, కంప్లీట్గా చీకటి ఉన్న ప్రదేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కష్టం అని చెప్తూ వచ్చాం. సో దానికి విధంగానే భారతదేశ సైంటిస్టులు సాఫ్ట్ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించేశారు. కానీ కొద్దిపాటి ల్యాండర్ సిగ్నల్ కట్ అవడంతో దాని నుంచి సమాచారం అందలేదు. మేబీ అది సాఫ్ట్ ల్యాండ్ అయి ఉంటే మనకు ఈ 12 రోజుల్లో అందవచ్చు. అయితే ఇంకో విషయం వచ్చినప్పటికీ మన సైంటిస్టులు డిక్లేర్ చేసింది ఏంటంటే, ఆర్బిటర్ క్రాఫ్ట్ యొక్క కాలపరిమితి 7 రెట్లు పెరిగింది అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పటిదాకా మనకు 1 ఇయర్ పనిచేస్తుందన్న ఆర్బిటర్ క్రాఫ్ట్ ఇక ముందు మనకి 7 సంవత్సరాల కాలం పాటు పనిచేయబోతుంది. మన మిషన్ 95% సక్సెస్ అయిందని చెప్పేసి శాస్త్రవేత్తలు డిక్లేర్ చేయడం జరిగింది నిన్న. నిన్న శివన్ గారి విషయానికి వచ్చినప్పటికీ చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే ఒక అంకిత భావంతో పనిచేసే వ్యక్తి
నిన్న మనం చూసాం తనదైన పనిగా ఆలోచిస్తూ చేయడం జరిగింది. నిన్న కంటనీరు పెట్టుకోవడం కూడా జరిగింది. దానికిగాను మన ప్రధానమంత్రి ఓదార్చి మన విజయం సాధించాం, ఒక 5% అనేది మనకు తప్పింది అన్న ఉద్దేశంతో వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది. సో ఒక నిజంగా పనిచేసే వ్యక్తులకి ఏదో ఆశించరు, వాళ్ళు జస్ట్ ఒక సపోర్ట్ ఆశిస్తారు. ఈ దానికిగాను మన సోషల్ మీడియాలో చూసినట్లయితే ట్రోల్స్ చెప్పిన విధంగానే చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది అన్నట్టు ట్రోల్ చేయడం జరిగింది. ఇంకా మన కొన్ని వార్తా పేపర్ల విషయానికి వచ్చినప్పటికీ విక్రమ్ బోల్తా అని హెడ్లైనింగ్ పెడుతూ వాళ్ళు చేయడం జరిగింది. ఈ సమయంలో ఇట్లాంటి వార్తలు అనేటి మంచిది కాదు. ఇంకో విషయానికి వచ్చినట్లయితే వాడేదో పోయి అక్కడ ఫోటో తీసినట్టు 0.5 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ అనేది ఒరిగింది అని చెప్పేసి అక్కడ న్యూస్ రాయడం జరిగింది. అసలు ఒక సైడ్కి ఒరగడానికి అవకాశం లేదు, ఎందుకంటే కింది నుంచి 4 లిక్విడ్ ఇంజన్లు మండుతూ ఉంటే ఆ ప్రెషర్కి ఒరగడం కాదు కదా, ఇంకా పైకి వెళ్ళిపోతుంది. కొంచెం చదువుకున్న వ్యక్తుల్లాగా మనం ప్రవర్తిస్తే బాగుంటుందని ఆ న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్లకు చెప్తూ ఇదండి చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ గురించి వివరణ. ఎస్, శేఖర్ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శాస్త్రవేత్తలు కూడా ఇంతకుముందు కూడా ముందుగానే చెప్పారనమాట, అక్కడ జరిగే సిచ్యువేషన్లు కానీ ఎలా ఉండబోతుంది ఏంటి సంగతి అనేది ముందుగానే చెప్పారు. సో అయినా కూడా శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలుగా నిరంతరం రాత్రినగా పగలనక ఎంతో శ్రమించి వారు చేసిన ఈ యొక్క ప్రయోగంలోనే వారు కొన్ని సందర్భాల్లోనే బాధగా వ్యక్తం చేశారు. ఇంకోటి ఏంటంటే ఇస్రో ఈ యొక్క శాస్త్రవేత్తలు మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ మనకు తెలియదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్లలో న్యూస్ పేపర్లలో జర్నలిస్టులుగా ఉండి ఏ విధమైన సమాచారం లేకుండా ఫోటోలు వచ్చాయి అంటే ఒక ఫోటోనన్నా చూపించరా? నిజానికి మనం ఒక భారతీయులం, భారతదేశంలో ఉండి కూడా ఇలాంటివి చేయకూడదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఒకే పేపర్ వేయడం ఎందుకు అంటే, ఇది సోషల్ మీడియాలో వస్తుందంటే ఆ పేపర్ వాళ్ళు ఇప్పటికి కూడా స్పందించలేదు. స్పందించి వీళ్ళని తొందరగా దీన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకోటి శాస్త్రవేత్తలు అనేది వాళ్ళు ఎంత శ్రమపడుతున్నారో ఎంత ఇచ్చేస్తున్నారో అనేది మీ అందరికీ తెలుసు. మనము ఇంత కృషి చేస్తే కానీ ఇంతవరకు 95% సక్సెస్ కాగలిగాం. సో ఇక ముందు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మన చంద్రయాన్ 2 సక్సెస్ అవుతుందని మేము 99% ఎక్సెప్ట్ చేస్తున్నాము. మీరు కూడా కోరుకోవాలని కోరుతున్నాము. అయితే ఈ చంద్రయాన్ 2 యొక్క సక్సెస్ విషయానికి వస్తే మనం కొంతమంది పబ్లిక్ బైట్స్ తీసుకుందాం. పబ్లిక్ బైట్స్ పబ్లిక్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. భారతదేశ యొక్క ప్రతిష్టాత్మక యొక్క ప్రయోగము చంద్రయాన్ 2 48,00,000 కిలోమీటర్లు దాటి వెళ్ళి 1-2 కిలోమీటర్ల దగ్గర మనం సిగ్నల్ కోల్పోయాం. అంతే, సిగ్నల్ కోల్పోయాం తప్ప మనం ఎక్కడ వైఫల్యం కాలేదు. రష్యా, అమెరికా ఇలా పెద్ద పెద్ద దేశాలు ఇంతవరకు అవి 48 సార్లు పంపించారు, కానీ అందులో వాళ్ళు 27 సార్లే సక్సెస్ అయ్యారు. అంటే ఇంకా 20 సార్లు వాళ్ళు విఫలమయ్యారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ మొదటిసారి భారతదేశము మన దేశం చేసిన ఫస్ట్ ప్రయోగం ఈ ఏదైతే మనం చేశామో ఆ దక్షిణ ధ్రువం వైపు, ఇంతవరకు ఆ దక్షిణ ధ్రువం వైపు ఎవ్వరు వెళ్ళలేదు. అసలు అంత దగ్గర దాకా ఎవరు వెళ్ళలేదు, వెళ్ళింది భారతదేశము. ఇంకోటి ఇది మొదటిసారి మనము వెళ్ళాము సక్సెస్గా. 2 కిలోమీటర్ల దగ్గర మనం సిగ్నల్ని అందుకోలేకపోయాం. అంటే ఏదైతే ఆర్బిటల్ లైన్లో వెళ్లాల్సిందో అక్కడ 2 కిలోమీటర్ల దగ్గర కొద్దిగా అది డైవర్ట్ అయ్యింది. మేబీ అది అక్కడే తిరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పటికీ సైంటిస్టులు మన శాస్త్రజ్ఞులు దాని గురించి ప్రయోగం చేస్తున్నారు, ఇంకా దాన్ని కనుక్కుంటున్నారు. మోస్ట్లీ 1-10 డేస్లో దాని జాడ తెలిసిపోతుంది. దాని డేటా దొరికిందంటే మళ్ళీ మనం ప్రపంచంలో అగ్రగామిగా ఉంటాము, భారతదేశం 1లో ఉంటుంది. ఫస్ట్సారి చేసిన ప్రయోగం చాలా సక్సెస్గా చేసాం మనం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఫస్ట్ టైం ఒక ఇస్రో మీకి చంద్రయాన్ 2 అది ప్రయోగం చేశారు కదా, అక్కడ జరిగిన సన్నివేశాలు, నిన్న జరిగిన కొన్ని సన్నివేశాలు, అంటే ఒక ఇస్రో చైర్మన్ బాధపడుతుంటే ఒక ప్రధానమంత్రి స్పందించిన తీరుపై మీ యొక్క అభిప్రాయం? ఇంతవరకు నేను భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రులు ఇంతవరకు ఉండి నాకు తెలిసి శాస్త్రవేత్తలకు వాళ్ళు ఎంత వాల్యూ ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీజీ గారైతే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే, మామూలుగా దేశ ప్రజల గురించి ఎంత పట్టించుకుంటూ దేశం గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో అంతే విధంగా అంతే ఈక్వల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వారు ఇవాళ అంటే ఇవాళ పొద్దున 8 గంటలకు రాత్రి 3 గంటల వరకు వారు అక్కడ వాళ్ళు అంటే కొంచెం వాళ్ళు నిరాశగా అయిపోయారు సైంటిస్టులు.
అయినా కానీ మోడీ గారు ఏమన్నారంటే మీరు అట్లా నిరాశ నిస్పృహకి కోల్పోవద్దు, మనం ఇంకా ప్రయత్నం చేయొచ్చు, మనం ఇక్కడ వైఫల్యం కాలేదు కదా, ఇంకా ప్రయత్నం చేద్దాం మనం, మీరు అట్లా నిరుత్సాహకి వెళ్ళిపోకండి, మళ్ళీ ప్రయత్నం చేద్దాం అని చెప్పి 3 గంటల తర్వాత మళ్ళీ అక్కడ 70 మంది పిల్లలు వచ్చారు చూడడానికి. వస్తే ఆ పిల్లలతోని కూడా అదే ఉత్సాహంతో మాట్లాడి వాళ్ళకు కూడా అదే ఉత్సాహాన్ని నింపారు వారు. అంటే ఒక దేశ ప్రధాని అయ్యుంది, అంత పెద్ద హోదాలో ఉండి కూడా వారు చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి, ఒక సైంటిస్టులతో ఎలా మాట్లాడాలి, ఒక ఇంజనీర్స్తో ఎలా మాట్లాడాలి అనే ఒక అంత మంచి మేధస్సు ఉన్న ప్రధానమంత్రి ఇవాళ దొరకడం నిజంగా చెప్తున్నాను అది చాలా గర్వకారణం. ఇవాళ ప్రతి ఒక్క భారతీయునికి చాలా గర్వకారణం ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ దొరకరు, ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ రారు, చాలా అవును సౌభాగ్యం ఇది. సో అలా అయిపోయాక మళ్ళీ పొద్దున మళ్ళీ వారు రాత్రి 3 గంటల వరకు అక్కడ ఉన్నారు, మళ్ళీ పొద్దున 8 గంటలకే వారు వచ్చారు అక్కడికి. వచ్చి మళ్ళీ అక్కడ ఉన్న సైంటిస్టులతో ఇంజనీర్లతో మాట్లాడుతూ వారు ఏం చెప్పారంటే, మనము ఆ యొక్క ఆర్బిట్తోని అంటే దాని యొక్క డేటాతో మనం టచ్లో లేం, అంటే మనకి డేటా అందట్లేదు, సిగ్నల్లో అదే ఉంది కానీ మనం ఎక్కడ కూడా మన సంకల్పాన్ని కోల్పోలేదు, ఇంకా మనం అదే దృఢ సంకల్పంతోనే ఉన్నాము, మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాము, ఏం కాదు అట్లాంటి నిరాశ నిస్పృహకి ఏం లోన్ కావద్దు, భారతదేశం ఇలాంటి ప్రయోగాలలో ఇట్లాంటి ప్రయోగాత్మక విషయాలలో ముందుంది, ఇప్పటి నుండే కాదు ప్రాచీన కాలం నుండి కూడా. సో ఇలాంటి నిస్పృహ ఇలాంటి ఏం పెట్టుకోవద్దు, మళ్ళీ ప్రయత్నం చేద్దాం, నేను మీతోనున్నాను. అలాగే ఈ 1,30,00,000 మంది 130 కోట్ల మంది ప్రజలు కూడా మీతో ఉన్నారు అని చెప్పి చాలా గట్టి విశ్వాసాన్ని వాళ్ళు చెప్తూ చాలా ధైర్యం చెప్పారు. లాస్ట్కి ప్రధానమంత్రి గారు బయటకు వచ్చే ముందు శివన్ గారు కొంచెం వాళ్ళు లోన్ అయ్యారు, ఆయన దుకాణానికి లోన్ అయ్యి కళ్ళకించి పటపట నీళ్లు కారడం స్టార్ట్ కాగానే వెంటనే ఒక ప్రధానమంత్రి అయ్యుండి ఆయనని గుండెలకు హత్తుకొని ఆయనకి ధైర్యం చెప్పారు. 20 సెకండ్లు వారిని హత్తుకొని ధైర్యం చెప్పారు. నిజంగా చాలా గర్వంగా ఉంది, ఇలాంటి సైంటిస్ట్ బృందము ఉండడం చాలా గర్వకారణం మనకి. ఇలాంటి ప్రధానమంత్రి సపోర్ట్ చేస్తూ కూడా మీరేం నిరుత్సాహపడకండి, మళ్ళీ ప్రయత్నాన్ని మనం జారీలో ఉందాం, మళ్ళీ జారీ చేద్దాం, మళ్ళీ దాన్ని ప్రయత్నం చేద్దామన్నారు, చాలా గర్వంగా ఉందండి. ఇప్పుడు చంద్రయాన్ 2 జరిగిన విషయంలో అయితే మనం చాలా సంతోషపడాల్సిన విషయం ఇది. మనము ఇప్పటికీ ఇంకా 12 డేస్ ఉందండి, 12 డేస్లలో మనము నిజంగా సక్సెస్ పొందుతాం, మనము ఎక్కడ మనము లోన్ కావాల్సిన అవసరం లేదు. నిన్న చూసినట్టయితే మన సైన్సిస్టులు తను ఏడుస్తున్న బాధను చూసి మనకు కూడా బాధ అనిపించింది, ఎందుకంటే మనం ప్రపంచంలో ఇది సక్సెస్ కంపల్సరీ అవుతుంది 12 డేస్ లోపల. మనము ప్రపంచ దేశంలో 3rd ప్లేస్లో ఉండబోతున్నాం. మనము ఇప్పటికీ మోడీ గారు మనకు ఎంతో సహకరిస్తుంది సైంటిస్టులకి. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మనం చూస్తున్నాం ప్రపంచ దేశాలు 47 సార్లు చేస్తే కూడా దానిలో సగం భాగమే వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ మన భారతదేశం సైంటిస్టులు మహా పెద్ద మేధస్సు వాళ్ళు, మనం ఇప్పటిదే కాదు ప్రాచీన కాలం నుంచి మన సైంటిస్టులు చాలా గొప్పది. ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైంలోనే మనం సక్సెస్ చేసాము, చేస్తున్నాం కూడా, ఇంకా 12 డేస్లలో మనకు తేలిపోతుంది ఇది. జై హింద్, భారత్ మాతాకి జై. జిస్ ప్రకార్ హమారే దేశ్ కే సైంటిస్టో నే ఇస్ బార్ చంద్రయాన్ 2 కి జో సఫలతా, మే సఫలతా ఇస్లియే కహ రహా హూ క్యోంకి హమారే సౌత్ పోల్ మే ఊపర్ అభి జో సౌత్ పోల్ మే హమారే చంద్రయాన్ 2 భేజా గయా హై, సౌత్ పోల్ పర్ హమ్నే పహలి బార్ ఔర్ ఇత్నీ దూరన్ దేశీ కా అందాజా లగాతే హువే హమారే జో సైంటిస్టో నే జో కార్య కియా హై మే ఉసే సఫల్ హీ మానతా హూ. క్యో క్యోంకి కుచ్ కిలోమీటర్ జేసే 1, 2, 2.5, 3 జో భీ కిలోమీటర్ బతా రే హై వహాన్ తక్ పహుంచనే కే బాద్ హమారా సంపర్క్ టూటా హై, ఇసిలియే మే ఇసే సఫల్ మానతా హూ క్యోంకి హమారే దేశ్ కే జో సైంటిస్టో నే జో కార్య కియా హై మే ఉన్కో బహుత్ బహుత్ బధాయి భీ దేతా హూ ఇసిలియే. ఔర్ జిస్ ప్రకార్ హమారే మోదీ జీ నే ఇన్కి హౌసలా అఫజాయి కీ హై, క్యోంకి ఉస్ సమయ మోదీ జీ నే జో దేఖా హై ఔర్ జో 70 ఛోటే ఛోటే బచ్చో కే సాథ్ ఉన్హోనే జో అప్నా కీమతీ అప్నా సమయ జో దేకర్ ఉన్కీ హౌసలా అఫజాయి కీ హై మే ఉన్కో భీ ధన్యవాద్ దేతా హూ. ఔర్ హమారే సైంటిస్టో నే జిస్ ప్రకార్ ఇస్ విషయ పర్ కార్య కియా హై హమ్ యహీ ఆశా కర్తే హై కే ఉసీ ప్రకార్ హమారే భారత్ కే సైంటిస్ట్ ఆగే భీ ఇసీ తరహ ఔర్ భీ బఢియా కార్య కర్కర్ హమే ఆశాజనక్ రిజల్ట్ దేంగే యహీ హమ్ ఆశా కర్తే హై. ధన్యవాద్. జై హింద్. భారతీయ వైజ్ఞానికం ద్వారా
चंद्रयान टू की उपलब्धि चाहे उन्नति कहो बहुत अच्छी तरीके से इन्होंने किया है। लाखों किलोमीटर की दूरी तय करने के बाद संपर्क टूटा है 2 किलोमीटर शेष रहते हुए, तो वो भी शायद पूरा कर सकते थे, कुछ वजह से संपर्क टूटा है। बाकी निराश नहीं होना चाहिए उनको, आगे कोशिश करते रहनी चाहिए। बहुत पूरे विश्व में आज बहुत बड़ा हिंदुस्तान की जीत है ये, और प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा आज तक इतने प्रधानमंत्री हुए किसी ने भी इतना वैज्ञानिकों का सम्मान नहीं किया, वैज्ञानिकों का हिम्मत नहीं बढ़ाई। वे खुद जाकर इसरो में, इसरो की ऑफिस में जाकर पूरे वैज्ञानिकों के साथ अपना समय निकालकर वो लोगों का हिम्मत बढ़ाए, आगे और भी कोशिश करने के लिए हम आपके साथ हैं, पूरा देश आपके साथ है, इस तरह के विचार रखे थे, बहुत अच्छी बात है। सबसे कम बजट में हिंदुस्तान ने इतनी बड़ी उपलब्धि प्राप्त की है जो कि विश्व में एक रिकॉर्ड है। भारतीय वैज्ञानिकों के और प्रधानमंत्री मोदी का बहुत सम्मान करते हुए मैं अपनी वाणी को विराम देता हूँ। जय हिंद। సో ఇదండి చాంద్రయాన్ 2 యొక్క వివరణ. మేము ఆశిస్తున్నాము చాంద్రయాన్ 2 సక్సెస్ అవుతుందని మీరు కూడా కోరుకోవాలని ఆశిస్తూ జిందగీ తెలుగు సైన్ అప్.